Hi, honey. Hi, Phoebe. హాయ్ అండి, హలో హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? చాలామంది చాలా క్వశ్చన్స్ వేశారండి కరీడిట్ ప్లాంట్ గురించి. దీని టిప్స్ ఏంటి, ఎలా గ్రో చేయడానికంటే మంచి ఆరోగ్యంగా దీన్ని గ్రో చేయాలంటే ఏం టిప్స్ ఉంటాయి అని చాలామంది అడిగారండి. టైం పట్టింది, సారీ అబౌట్ దాట్. అండ్ దెన్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. వీ విల్ టాక్ అబౌట్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద కరీడిట్ ప్లాంట్ టుడే. సో ఈ కరీడిట్ ప్లాంట్ నేను విత్తనాల నుంచి తయారు చేసుకున్నానండి. సో ఇప్పుడు మళ్ళీ మనకి విత్తనాలు వస్తున్నాయి, నేను సెపరేట్ వీడియో చేస్తాను ఎలాగ విత్తనాల నుంచి తయారు చేసుకోవాలని. బట్ ఇఫ్ యూ డిడ్ సబ్స్క్రైబ్ అంటిల్ నౌ, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ దట్ వీడియో. ఓకే, సో విత్తనాల నుంచి యు కెన్ సీ ఇక్కడ విత్తనాలు ఉన్నాయన్నమాట. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ద విత్తనాలు, బ్లాక్గా ఉన్నాయి కదా అవి. సో వీఆర్ గోయింగ్ టు డూ ఎ సెపరేట్ వీడియో అబౌట్ how to sprout these seeds and get plants out of them. So please subscribe if you haven't subscribed yet, and press the bell icon so that you get all the notifications when I post a video. Deentlo mukhyanga chesedi entante andi ikkada deeniki oka 3-4 years, 3.5 years 4 years age untundannamata. Nenu kinda enduku veyaledu ante ganaka ippudu varaku ఇక్కడ వింటర్స్లో నేను దీన్ని ప్రొటెక్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఒక్క ఇయరే మేము బయట ఉంచేసాం, కానీ చిన్నప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాన్ని గరాజ్లోకి తీసుకెళ్ళి పెట్టామన్నమాట. గ్రో లైట్ పెట్టి దానికి కరెక్ట్ టెంపరేచర్స్ వచ్చేటట్టుగా పెట్టామన్నమాట. సో అందుకని నేను ఇప్పటి వరకు నేను కింద వేయకుండా ఒక కుండీలోనే ఉంచాను. ఎందుకంటే వీ లాస్ట్ సో మెనీ ప్లాంట్స్ బిఫోర్ అండి, ఒక 3-4 ప్లాంట్స్ వీ లాస్ట్ దెమ్ అనమాట. కరెక్ట్గా ఫ్రాస్ట్ వచ్చినప్పుడు 30 డిగ్రీస్ కంటే కిందకి వెళ్ళినప్పుడు టెంపరేచర్ యూ కైండ్ ఆఫ్ లైక్ మన ట్రాపికల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తట్టుకోలేవన్నమాట. వాటి ఆకులు కంప్లీట్గా ఎప్పుడైతే రాలిపోయాయో మళ్ళీ వాటిని మళ్ళీ చిగురించడం వాటికి చాలా కష్టమైపోతుంది, వాటి జీన్స్లో ఉండదు అది. సో అందుకనే మనం ఎప్పుడు ట్రాపికల్ ప్లాంట్స్ని ఒక మ్యాంగో కానీ ఒక కర్రీ లీఫ్ కానీ అలాగ మనం సేవ్ చేస్తామన్నమాట, జాగ్రత్తగా చూసుకుంటామన్నమాట. ముళ్ళగ కానీ మురింగ కానీ ఆల్ దీస్ ఆర్ ట్రాపికల్ ప్లాంట్స్ అనమాట. మెయిన్లీ కర్రీ లీఫ్ ఈజ్ ఇండియన్ బేస్డ్ ప్లాంట్, మన ప్లాంట్ అది. సో ఇది అందుకని మీరు ఏం చేయాలంటే, నేను కుండీలో వేసాను. ఒకవేళ కనుక మీరు బయటే వదిలేసిన ఒక ఫస్ట్ 2 ఇయర్స్లో కూడా అది అడాప్ట్ అయిపోయే అవకాశం ఉందండి, అన్నీ లోపలికి తీసుకురాకర్లు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఆ మొక్క బలాన్ని బట్టి ఇట్ విల్ అడాప్ట్ ద సిచ్యువేషన్స్ అండ్ దెన్ ఇట్ కెన్ సర్వైవ్. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ కేర్, యూ హ్యావ్ టు ర్యాప్ ఎ ఫ్రాస్ట్ క్లాత్ ఆర్ సంథింగ్ వెన్ ద ఫ్రాస్ట్ ఈస్ దేర్, వెన్ ద టెంపరేచర్ ఈస్ అండర్ 30 డిగ్రీస్ ఫారెన్హీట్ అనమాట. సో యూ జస్ట్ హ్యావ్ టు టేక్ కేర్ అండి. మన దగ్గర వీ హ్యావ్ వీడియోస్ అబౌట్ లైక్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇన్ వింటర్ అని వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో, లేకపోతే ఐ కార్డ్లో పెడతాను, చూడండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ట్రాపికల్ ప్లాంట్స్ ఇన్ వింటర్స్. నెక్స్ట్ ఏంటంటే, ఇది పెరగడానికి మనం ఎలాగ టేక్ కేర్ చేసుకుంటున్నాము, ఏం చేస్తున్నాము అంటే, సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నేనైతే ఏం చేస్తున్నానంటే అండి, దీన్ని మజ్జిగ కడిగిన బౌల్ ఉంటుంది కదా, లేకపోతే కొంచెం ఇంత పెరుగుకి తీసుకుని దాన్ని బాగా డైల్యూట్ చేసి దాన్ని ఫర్మెంట్ చేస్తాను. అంటే ఒకటి 2 రోజులు బయట వదిలేసిన తర్వాత పుల్లగా అవుతుంది కదా, దాన్ని పోస్తూ ఉంటానండి. మెయిన్గా ఇంకా మెయిన్గా ఏం చేస్తానంటే, బియ్యం కడిగిన నీళ్లు దీనికి బాగా యూజ్ అవుతాయి. బియ్యం కడిగిన నీళ్లు కూడా ఫర్మెంట్ చేస్తాను, నాట్ డైరెక్ట్లీ, బట్ ఐ విల్ జస్ట్ వెయిట్ ఫర్ లైక్ 1 or 2 డేస్. ఐ లీవ్ ఇట్ లీవ్ దెమ్ అవుట్ సైడ్ అండ్ దెన్ ఐ విల్ గివ్ ఇట్ టు ద ప్లాంట్. అది చాలా బాగా యూజ్ అయిందండి, నాకు బాగా డిఫరెన్స్ తెలిసిందనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఫుడ్ ఐ గివ్. అండ్ అదర్ ఫుడ్స్ తోటి, మిగతా ఫుడ్స్ అప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను లిక్విడ్ ఫర్టిలైజర్, ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను డాక్టర్ అర్త్ది. సో అది మిగతా వాటికి ఇచ్చినప్పుడు నేను దీనికి కూడా ఇస్తాను. కానీ ఈ మధ్య కాలంలో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ మేకింగ్ మై ఓన్ కంపోస్ట్. సో ఎవ్రీ ప్లాంట్ దాంట్లో ఓన్ కంపోస్ట్ ఉంటుందన్నమాట, ఓన్ కంపోస్ట్ బిన్ ఉంటుంది ఇలాగా. సో దీంట్లో కిచెన్ స్క్రాప్స్ ప్లస్ డ్రై లీవ్స్ కొన్ని అండ్ ఐ పుట్ సమ్ దేంటి కిచెన్ స్క్రాప్స్ డ్రై లీవ్స్ అవన్నీ వేసి దీని దగ్గర పెట్టేస్తానమాట, ఇక్కడ పెట్టేస్తాను. సో కొంచెం వాటర్ కూడా వేస్తూ ఉంటాను దాంట్లో. సో వాటర్ వేస్తే ఏంటంటే, అది ఇప్పుడు ఇప్పుడు బాగా డ్రై అయింది కానీ, సో ఆల్వేస్ ఇట్ విల్ బీ వాటరీ.
అది చాలా బలం ఇస్తుందండి యాక్చువల్లీ చాలా బలం ఇస్తుంది అలాగే ఎగ్షెల్స్ కూడా వేస్తుంటాను సో ఆ కంపోస్ట్ లో ఎవ్రీ మినరల్ ఆల్ మినరల్స్ ఉంటాయి దాంట్లో ఆ కంపోస్ట్ లో ఏముంటాయంటే ఎగ్షెల్స్ వేస్తాను తర్వాత మన కూరగాయలు తరిగిన పీల్స్ వేస్తాను తర్వాత మెయిన్ గా ఏంటంటే అరటిపండు తొక్కలు బనానా పీల్స్ వేస్తాను దాంట్లోంచి వాటికి పొటాషియం అండ్ కాల్షియం అలాగా అన్ని మినరల్స్ అండ్ విటమిన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట దట్ విల్ హెల్ప్ యువర్ కర్రీ లీఫ్ ప్లాంట్ సో ఎప్సమ్ సాల్ట్ కూడా కొంతమంది వేస్తారండి ఒక స్పూన్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ వాటర్ లో మిక్స్ చేసి ఆ వాటర్ ని వేస్తారన్నమాట ఒక గ్యాలన్ ఆఫ్ వాటర్ లో మిక్స్ చేస్తే అది వేస్తారన్నమాట సో రఫ్లీ ఒక మంత్ కి ఒకసారి అలాగ వేస్తారు కానీ ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను ఎప్పుడు యూస్ చేయలేదు కానీ ఐ హర్డ్ ఇట్ ఇస్ వెరీ నైస్ గుడ్ ఫర్ ప్లాంట్స్ కరివేపాకు ప్లాంట్ కి చాలా మంచిదని నేను విన్నాను అన్నమాట So if you want to try, definitely try cheyandi. Adi tappem ledandi. Chaala I heard that shine baaga vastundi, baaga green ga luscious ga vastundi, manchi vasana vastundani. I know epsom salt kuda vaadukochu anamata. Next entante ippudu ila edugutunnappudu entante starting spring lo okkasari spring lo elaganna appudappude aakulu vastu untayi kadandi. Vastunnappudu entante వాటిని మనకి ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ కట్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి ఈ చిగుర్ని ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు వీటికి అలా ఇలా తీసేయాలన్నమాట అప్పుడు వాటికి రెండు మూడు కొమ్మలు వస్తాయన్నమాట సో అలా చేసామండి అలా చేసాము తర్వాత ఏంటంటే మనకి ఇంకొకటి పువ్వులు వస్తాయండి వీటికి పువ్వులు వచ్చినప్పుడు వాటిని కట్ చేసేస్తే ఏంటంటే మనకి అది బాగా ఎదుగుతుందన్నమాట లేదంటే దాని బలమంతా అది ఆ పువ్వుల్ని నర్చర్ చేయడానికి వాటిని సీడ్స్ కింద తయారు చేయడానికి ఆ మొక్క బలం చూపిస్తుందన్నమాట సో అందుకని పువ్వుల్ని అలాగే ఉంచేయకుండా కట్ చేసేయండి సో దీనికి నేను ఎందుకు ఉంచానంటే మనం అదేంటి దీనికి నేను ఎందుకు ఉంచాను అంటే ఒక మొక్కకి కంప్లీట్గా కట్ చేసేసామండి యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఆ మొక్క బాగా పెరిగిపోయింది ఇది కట్ చేయలేదు కాబట్టి ఆ సీడ్స్ కోసం వాటిని ఉంచేసాం కాబట్టి ఇది అంత ఎదగలేదు సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ అని ఆ మొక్కను చూపిస్తాను ఆ మొక్క బాగా పొడుగైపోయింది ఎందుకంటే దాని ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దాని ఫ్లవర్స్ తీసేసాం సో అలాగా ఎప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉంటే దానికి మళ్ళీ కొత్తగా వస్తాయి సో వింటర్లో ఒకటి టేక్ కేర్ చేసుకోండి దానికి మంచి ఫుడ్ ఇవ్వండి దానికి ఈ కరివేపాకు మొక్కకి ఏంటంటే టూ హై టెంపరేచర్ కాకుండా మరి లో టెంపరేచర్ కాకుండా దానికి కావాలి సన్ కావాలి 75 డిగ్రీస్ ఫారెన్హీట్ అలాగే చాలా బాగుంటుంది అనమాట ఎంజాయ్ చేస్తుంది 80 డిగ్రీస్ మరీ 100 అలా కాకుండా అలా ఉన్నప్పుడు 100 డిగ్రీస్ అలాగా చాలా హాట్గా ఉన్నప్పుడు వాటికి ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ దాన్ని షవర్ చేయించండి మిగతా ప్లాంట్స్ని ఎలా టేక్ కేర్ చేసుకుంటున్నారో అలాగే అంటే ఇది ట్రాపికల్ ప్లాంట్ కదా బాగా ఎండగా ఉంటే పర్వాలేదు అనుకోద్దు ముడుచుకుపోతాయి ఇలా ఎండిపోయినట్టు బర్న్ అయిపోయినట్టు అయిపోతాయి అనమాట తర్వాత ఏంటంటే ఇంకొకటి సాయిల్ ఎలా ఉండాలి అంటే సాయిల్ ఇలాగా పోరస్గా ఉండాలండి ఇలా ఇలా పోరస్గా ఇలా ఉండాలి అంటే మీరు ముద్ద ముద్దగా క్లేగా ఉండొద్దు అస్సలు ఉండకూడదండి ఇది వాటర్ ఉండాలి కానీ బాగా డ్రైన్ అయిపోతూ ఉండాలన్నమాట సాయిల్ కూడా రిచ్గా ఉండాలి రిచ్ అంటే ఎక్కువ మినరల్స్ కంపోస్ట్ మిక్స్ చేసిన సాయిల్ వేయండి అండ్ ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేయొద్దు అలాగని అండర్ వాటరింగ్ కూడా చేయొద్దు ఇది కొంచెం ఇలా డ్రైగా ఉన్నప్పుడు మళ్ళీ వాటర్ చేయాలన్నమాట మనం ఓకే ఎక్కువ వారానికి ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది అది కూడా ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చారంటే కనుక బాగా ఎదుగుతుంది అనమాట అది సంగతి సో అలా ట్రిమ్ చేసుకుంటూ ఉండండి అండ్ అదేంటి మీకు విత్తనాలు అవసరం లేదు అనుకుంటే కనుక ఒక చెట్టుకు ఒక్కొక్క చిన్నది ఉంచుకుని మిగతా అది కట్ చేసుకోండి అండ్ దానికి కూడా కరెక్ట్గా కంపోస్ట్ కానీ ఎరువులు కానీ ఏదైనా వేస్తూ ఉండండి టూ మచ్గా అక్కర్లేకపోయినా బట్ ఇట్ నీడ్స్ సమ్ ఫుడ్ రైట్ ఆ ఫుడ్ మనకి కంపోస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్నా పర్వాలేదు బయటది వేసినా పర్వాలేదు బట్ ఆర్గానిక్ ఉంచుకుంటే మనం వేసుకుంటే మనం ఎందుకంటే కన్జ్యూమ్ చేస్తాం కదా మన ఫుడ్లో ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఆర్గానిక్ కంపోస్ట్ వాడుకోవడానికి ట్రై చేయండి సో దిస్ ఈజ్ హౌ అండి దిస్ ఈజ్ హౌ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ కర్రీ లీఫ్ ప్లాంట్ సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ స్ప్రౌటింగ్ ద సీడ్స్ అండి ఫ్రమ్ ద స్క్రాచ్ సీడ్స్ నుంచి మన మొక్కలు ఎలా చేయడం అనేది తప్పకుండా నేను చూపిస్తాను సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్లాంట్స్ అండి మనకి వింటర్లో ఎలాగా ట్రాపికల్ ప్లాంట్స్ చేసి టేక్ కేర్ చేసుకోవాలి మాత్రం తప్పకుండా చూడండి చూసి మీ ప్లాంట్స్ని టేక్ కేర్ చేసుకోండి మీ కమెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఇంకా ఏమైనా ఉంటే కమెంట్స్ తప్పకుండా పెట్టండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి ఓకేనా
keep smiling, keep inspiring. Bye-bye.